జోగులాంబ గద్వాల జిల్లాలో సీడ్ పత్తి సాగు చేస్తున్నటువంటి రైతులపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టాలని జీఓటి ఫలితాలలో పత్తి విత్తనాలు ఫెయిల్ కాకుండా కూడా ఫెయిల్ అయినట్టు చెబుతూ రైతులను అప్పుల పేరిట వేధిస్తూ గుమాస్తలను రైతుల ఇంటి ముందుకు పంపుతూ బెదిరిస్తున్నారని వీరిపై తగిన చర్యలు తీసుకోవాలని ఈరోజు నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గత సమావేశాలలో రైతులతో ఒప్పందాలు చేసుకుంటామని ఇచ్చినటువంటి హామీని ఇప్పటిదాకా నెరవేర్చకుండా తుంగలో తొక్కుతున్నారని అన్నారు. ఈ పంట కాలం నుంచి విత్తన పత్తిపై రేట్లు పెంచి రైతులతో ఒప్పందాలు చేసుకోవాలి. డిసెంబర్లో రైతులు పంటకు చేతికిస్తే కంపెనీలు సకాలంలో పేమెంట్ చేసినా కూడా మధ్యవర్తులు మాత్రం వచ్చే పంట కాలం వరకు అనగా జూలై వరకు పేమెంట్ ఇవ్వకుండా అప్పటిదాకా అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారని అన్నారు. అలాగే ఫెయిల్ అయిన జాబితాను వ్యవసాయ శాఖ ఇవ్వటమే కాక ఆయా కంపెనీలు నేరుగా రైతుకు ధృవీకరణ పత్రం ఇవ్వాలని రీశాంపిల్ నిర్వహించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ బుచ్చిబాబు, మల్లకల్ మండల అధ్యక్షుడు విష్ణు, ఉలిగేపల్లి లక్ష్మణ, గోపాల్, మున్నెప్ప, జమ్మన్న తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారు కలిసి ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఏదైతే సీడ్బత్తి అంశం ఏదైతే ఉన్నదో ఈ ప్రాంతంలో మధ్య దళారుల వల్ల రైతులు ఏ రకంగా ఇబ్బందులు పడతా ఉన్నారో, సీడ్బత్తిలో మధ్యవర్తుల దోపిడీ ఏ రకంగా కొనసాగుతూ ఉన్నదో, అధిక వడ్డీలు వసూలు చేయడము, రైతుల యొక్క భూములను బలవంతాన రిజిస్ట్రేషన్ చేయించుకోవడము, బలవంతంగా కబ్జాలు చేసుకోవడము, అధికారం ఉన్నట్టు అధికార మదంతో ఈరోజు అధికారం మా ఇంట ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు రైతులని భయపెట్టించి భూములను గుంజుకోవడము, అట్లాగే ఎవరైతే రైతులు మాకు అప్పులైనవి కాబట్టి మేము వేయలేము ఇక చాలు ఇప్పటికే మీకు 30 సంవత్సరాలుగా మా పంటను పండించి మా రక్తాన్ని చెమటగా మార్చి మీకు అప్పజెప్పింది చాలు ఇక అని చెప్పేసి ఎవరైతే రైతులుగా దీంట్లో నష్టాలు వస్తున్నాయని చెప్పేసి మేము వల్లమనేసరికి గుమాస్తల్ని బలవంతంగా ఇంటికి పంపించి ఏదైతే బెదిరింపు ధోరణికి గురి చేస్తూ ఉన్నారో మొత్తం ఈ అంశం పైన కూడా ఈరోజు కలెక్టర్ గారికి నివేదించడం జరిగింది. చాలా గ్రామాల లోపల ఆర్గనైజర్లు గుమాస్తల్ని అప్పులున్నాయని చెప్పేసి ఇళ్లకు పంపించి భయపెట్టించే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇది మంచి పద్ధతి కాదు. అసలు అప్పుల మీద ఒక పూర్తి పారదర్శకత రావాలంటే ఎందుకోసమంటే మొత్తం లెక్కలు తీయాల్సిన అవసరం ఉన్నది. గత 3 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో 40,000 మంది రైతుల తరఫున, సీడ్పత్తి రైతుల తరఫున మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉంటే ఇప్పటికి ముగ్గురు కలెక్టర్లు మారినా కూడా గతంలో మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా త్రైపాక్షిక ఒప్పందాలు అమలు చేస్తాము, ఒప్పందాల లోపల రైతులని భాగస్వాములు చేసుకుంటాము, ఆ ఒప్పందాల లోపల రేటుని రాస్తాము, ఎంత రేటు ఇస్తామో రాస్తాము, ఎంత పెట్టుబడి ఇస్తామో రాస్తాము, ఆ పెట్టుబడి పైన వడ్డీ రాస్తాము, అన్ని ఆ ఒప్పందాలలో చేసుకుంటామని చెప్పి కూడా ఇప్పటిదాకా కూడా ఒప్పందాల వైపు అడుగులు వేయడం లేదు. ఒకవైపు ఈ రకంగా అన్యాయానికి గురి చేస్తూ ఉంటే రైతులని, మరొక వైపు రైతులని ఫెయిల్ కాకుండా కూడా ఫెయిల్ అయినట్లు చెప్తూ ఆర్గనైజర్లు మోసాలు